వన్డే ప్రపంచకప్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా కీలకమైన సెమీఫైనల్లో అదరగొట్టింది న్యూజిలాండ్ పై డెబ్బై పరుగుల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసి మూడు వందల తొంభై ఏడు పరుగులు చేసిన భారత్ బౌలింగ్లో మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీయడంతో ఘన విజయం సాధించింది విరాట్ కోహ్లీ వన్డేలో యాభైవ సెంచరీ సాధించడం శ్రేయస్ అయ్యర్ సెంచరీ టీమిండియా వరుసగా పది విజయాలు ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు ఈ మ్యాచ్ అదనపు విశేషాలు రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచకప్ సెమీస్లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది గత టోర్నీలో భారత్కు కప్పును దూరం చేసేందుకు కారణమైన న్యూజిలాండ్ను ఓడించింది బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను డెబ్బై పరుగుల తేడాతో ఓడించింది తొలుత కోహ్లీ అయ్యర్లు సెంచరీలతో కదం తొక్కగా ఆ తర్వాత షమీ ఏడు వికెట్లతో కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశాడు ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గాను షమీ నిలిచాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్లు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి మూడు వందల తొంభై ఏడు పరుగులు చేసింది రెండువేల పంతొమ్మిది టోర్నీలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఈ ఏడాది వరల్డ్ కప్ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా ప్లేయర్లలో క్లియర్గా కనిపించింది తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రారంభించిన హిట్టింగ్ ను కెఎల్ రాహుల్ వరకు ఆటగాళ్లంతా కొనసాగించారు భారత బ్యాటర్ల ధాటికి కివీ సీనియర్ బౌలర్ టీమ్ సౌథీ సెంచరీ చేశాడు పది ఓవర్లలో వంద పరుగులు సమర్పించుకున్నాడు వరుసగా ఐదోసారి సెమీస్లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో గెలిచి వరుసగా మూడోసారి ఫైనల్ చేరాలని లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించింది అయితే ఆదిలోనే ఆ జట్టుకు మహమ్మద్ షమీ షాక్ ఇచ్చాడు దెవాన్ కాన్వేతో పాటు ఈ టోర్నీలో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన రచిన్ రవీంద్రను పెవిలియన్ చేర్చాడు దీంతో ముప్పై తొమ్మిది పరుగులకే కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది ఈ దశలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ డేరిల్ మిచెల్లు పట్టుదలతో బ్యాటింగ్ చేశారు తొలుత ఆచీతూచీ బ్యాటింగ్ చేసిన ఈ జంట తర్వాత క్రమంగా వేగం పెంచింది దీంతో ముప్పై రెండు పాయింట్ ఒకటి ఓవర్లలో రెండు వందల ఇరవై రెండుకి రెండు వికెట్లతో పోరాడే స్థితిలో నిలిచింది వీరిద్దరి ఆట చూసి భారత అభిమానుల్లో కంగారు మొదలైంది అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యాడు మన వికెట్ల వీరుడు షమీ వచ్చి రాగానే కేన్ విలియమ్సన్ అరవై తొమ్మిది టామ్ లాధం సున్నా ను స్వల్ప వ్యవధిలో అవుట్ చేశాడు దీంతో భారత్ జోష్లోకి వచ్చింది కానీ గ్లెన్ ఫిలిప్స్ ముప్పై మూడు బంతుల్లో నలభై ఒక్క తో కలిసి డేరిల్ మిచెల్ పోరాటాన్ని కొనసాగించాడు దీంతో నలభై రెండు పాయింట్ ఒకటి ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఐదు పరుగులు చేసి మళ్లీ పోటీలోకి వచ్చింది ఈ దశలో వికెట్ తీసే బాధ్యతను జస్ప్రీత్ బుమ్రా తీసుకున్నాడు గ్లెన్ ఫిలిప్స్ ను ఔట్ చేశాడు స్వల్ప వ్యవధిలోనే మార్క్ చాప్మన్ రెండు కూడా పెవిలియన్ చేరాడు డేరిల్ మిచెల్ నూట ముప్పై నాలుగు ను పెవిలియన్ పంపించిన షమీ మిణుకు మిణుకు మంటూ ఉన్న కివీస్ ఆశలను కూడా తొలగించాడు ఆ తర్వాత మరో రెండు వికెట్లు కూడా తీసిన షమీ మొత్తంగా ఈ మ్యాచ్లో ఏడు వికెట్లు తీశాడు దీంతో న్యూజిలాండ్ మూడు వందల ఇరవై ఏడు పరుగులకు అయింది డెబ్బె పరుగులతో గెలిచిన భారత్ సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది